ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అలా ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. కాకపోతే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కదా, అండర్స్టాండింగ్ ఉండటమే ఫ్యామిలీ అన్నది ఒక చిన్న థాట్ సార్. ఇది ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు సార్. మన ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక టైంలో మనం గొడవలు పడతాం, తర్వాత మనమే ఇదవుతాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి తీసుకునేది తప్పిస్తే వేరే ఇంకా. నరేష్ గారు, థ్యాంక్ నరేష్ గారు, మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని వచ్చాను. వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్తో లాక్ చేశారు, అది ట్విస్ట్. మీ పెర్ఫార్మెన్స్ చూద్దామని మాత్రమే వచ్చాను నేను, వీళ్ళందరూ కూడా లాక్ చేశారు, అది ట్విస్ట్. థ్యాంక్ యూ, వెల్ సెడ్, వెల్ సెడ్. సో హలో, ఏ మైక్ ఇవ్వండి. బేసిక్గా విరహయాత్రలు చేయడానికి గోవా వెళ్ళే రోజుల నుంచి విహారయాత్రలు చేయడానికి వరకు తీసుకొచ్చారు మీరు. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇప్పటి వరకు గోవా అంటే ఒక ఫీల్, ఒక వైబ్ అన్నమాట. ఆ యూత్ బేస్డ్ సిటీ, అక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్స్, గర్ల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా విరహం తీసేసి విహారాగా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ ప్రియా గారు, యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి. సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా, లేదంటే ఇలాంటివే నేను చేయాలని ఇంతవరకు వెయిట్ చేశారా? సెకండ్ అండి, ఇలాంటివే చేయాలని వెయిట్ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. మీకు నచ్చిందా? మీ అంత నచ్చలేదు కానీ నచ్చిందండి. సో కానీ అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంత బాగానే అనిపించింది, అంతలో అంతవరకు ఉందనిపించింది. నరేష్ గారు, సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్, నిత్యమేనన్తో అగైత్యం చేసే సీన్, ఒకటి రెండుసార్లు రేప్ చేస్తాను, అది ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయం వేసింది. చీ, ఏంటి ఇలాంటి కూడా అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఓకే, ఈయన కూడా ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టు మాడిఫికేషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్లో. సో మీరు ఎలా అగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని? అక్కడదా ఎలా ఎలా అగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి? నేనా? సి, ఐ బిలీవ్ బేసిక్గా నా యొక్క ఎయిమ్, నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు అండి, ఆయన తండ్రి పాత్ర పోషించారు, విలన్ చేశాడు, హీరో చేశాడు, లీడ్ రోల్ చేశాడు. సో మై ఫోకస్ వాజ్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్. దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను, నన్ను యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నా, ఐమ్ లిటిల్ డీవియేటింగ్, ఘటన ఇక్కడే చూశాను. ఇంటర్వల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. కౌంట్ డ్రాకులా చేసిన తర్వాత క్రిస్టోఫర్ లీ, కౌంట్ డ్రాకులా చేసిన హీరో, అతని పెళ్ళ అతను డైవర్స్ చేసి వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ. సో ఎనీవే, సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి. అంటే పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన. అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారా? 100% శ్రీదేవి సోడా సెంటర్ చేశాను. ఇంకొకటి, ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో. ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నౌ, వెరీ బిగ్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. ఐఎమ్ లుకింగ్ అట్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు 2-3 సంవత్సరానికి చేయాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు డూ ఇట్. ఓకే సార్. నరేష్ గారు, రియల్లీ ఇప్పుడంటే యూ మేడ్ ద మీడియా, టోటల్ మీడియా హెల్ప్లెస్ హియర్. ఇంకా మిమ్మల్ని మెచ్చుకుని వెళ్ళిపోవడానికి తప్పితే మిమ్మల్ని ప్రశ్నించడానికి ఏమీ లేదు ఇందులో. ఎందుకంటే రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు దట్ లెజెండరీ పర్సన్ కాల్డ్ రామజీరావు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆ టేస్ట్, ఆ స్టాండర్డ్స్లోనే సినిమా, మీరు ఇందాక అన్నట్టుగా శ్రీవారికి శ్రీవారికి ప్రేమలేఖ దగ్గర నుంచి ఏ సినిమా తీసినా హీ మేడ్ ద ఫిల్మ్ విత్ సర్టన్ స్పిరిట్. ఈ సినిమా రియల్లీ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు హిమ్. నార్మల్గా మేము వీ రష్ త్రూ లాట్ ఆఫ్ రిలీజెస్, కానీ అక్కడ ఫ్లాట్ అయిపోతాం మేము. వీ బికమ్ ఫ్లాట్ సర్ఫేస్డ్ ఎక్కడో. మమ్మల్ని కూడా నిద్రలేపి మాలో ఇమోషన్స్ని కూడా డ్రా చేసే సినిమాలు వెరీ లెస్ నెంబర్ ఉంటాయి. దిస్ ఈజ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎ పెయింటింగ్ ఇన్ ది ఫిల్మ్. ఎవ్రీ ఫ్రేమ్ క్యారీడ్ ద ఇమోషన్ దట్ ఈస్ డ్యూ పర్టికులర్ పాయింట్ దగ్గర.
మీ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి కథలు అనురాగ్ లాంటి వాళ్ళు రాస్తారు, వస్తాయని నమ్మకం ఈ సినిమాతో కలిగింది. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్, నార్మల్గా ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ ఇమోషన్ని, మోర్ పర్టికులర్గా నేనే, మీరు పేరు చెప్పడానికి మొహమాట పడ్డారు కానీ నేనే రిఫర్ చేశాను మీకు ఆ సీను, ఏది భార్యతో గదిలో ఆ ఏడ్చే సీన్, కెమెరా మీ మీదే ఉంది అలాగా. మీకు స్ట్రెయిన్ అనిపించలేదండి? వాట్ ఈస్ ద ప్లెజర్ దట్ యు రియల్లీ డ్రూ అవుట్ ఆఫ్ ఇట్? మీరేమో చాలా ఎంజాయ్ చేస్తూ నటించారు కానీ మాకు చూడడానికి చాలా బాధ అనిపించింది. లేదండి, వెన్ యూ డూ పెయిన్ఫుల్ సీన్స్ వి గో త్రూ ద పెయిన్ ఇన్ ద నైట్. ఎందుకు చెప్తానంటే రంగస్థలంలో ఐమ్ జస్ట్ ఒక పాయింట్ రిఫర్ చేస్తా, ఈ చోటనే కొరివి పెట్టాలి. అవును, ఆ సాంగ్ వచ్చినప్పుడు సుకుమార్ గారు నన్ను, నరేష్ గారు ఇవాళంతా మీరు లిజన్ వేసుకోవాలండి అన్నారు. ఎందుకండి అన్న, ఇవాళ సాంగ్ తెలుసు కదా అంటే, సాంగ్ తెలుసు ఏంటండి అన్న. అప్పుడు ప్లే చేశారు సాంగ్. ఆ సాంగ్ విన్న తర్వాత కొడుకు కొరివి పెట్టాలి ఇద్దరు. దీనికి లిజన్ అక్కర్లేదండి అంటే ఏం మాట్లాడుతున్నారు అన్నాడు. సరే అవునండి అన్న. దాదాపు మోర్ దెన్ హాఫ్ అ డే నాకు ఎంత వాటర్ ఉంటే బ్రెయిన్లో, అంతవరకు ఐ వెంట్ ఆన్ క్రయింగ్ బికాస్ ఎలాంటి సిచ్యువేషన్స్ నేను తలుచుకుంటుంటే ఏడుచుంటాను మీరు ఊహించండి. అంతకంటే నేను చెప్పదలుచుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మెథడ్ యాక్టర్స్ గోయింగ్ టు దట్. ఆ రాత్రి పడుకోవడానికి ఆ ఒకరోజు ఆ ప్రెషర్, ఆ కామెడీ ఫన్ చేసినప్పుడు ఆ ప్రెషర్ ఉంటుంది, ఇలాంటి సీన్ చేసినప్పుడు ఆ ప్రెషర్ మేము ఫీల్ అవుతామే. అది ఫైనల్గా మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ గ్రేట్ క్రిటిక్స్ మీరు చెప్తుంటే ఇది చాలండి. అవార్డ్స్ ఏమో తర్వాత వస్తాయి. ఐ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ యూ కుడ్ ఫీల్ మై ఎమోషన్. అది నాకు ఆనందం. అబ్సల్యూట్లీ అండి, మీరు చెప్తున్నారు, చెప్పండి. ఆ కారు దగ్గర మిడ్ నైట్ గొడుగు పట్టుకుని మీరు తిప్పుతున్న, ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ కెన్ టాక్ అబౌట్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ది ఫిల్మ్ అండి. ఆ గొడుగు పట్టుకుని వచ్చి సన్ వెనకాతలు నిలబడ్డ సీన్ ఉంది. అగైన్ మీరు వెళ్ళిపోతూ మళ్ళీ ఆ గొడుగు ఇచ్చి వెళ్ళిపోతారే, సచ్ ఇమోషన్ ఎవ్రీ ఫ్రేమ్ స్పోక్ ఇన్ ది ఫిల్మ్ అండి, ఎవ్రీ ఫ్రేమ్. ఇవన్నీ అందరికి కనెక్ట్ అవుతాయండి ఎమోషన్స్. ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ ఫ్యాక్ట్, నేను సినిమాలు వద్దు అనుకుని పాలిటిక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒక ఏజెన్సీ ఓపెన్ చేసి అక్కడ అడ్వర్టైజింగ్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, ఐ బికేమ్ బ్యాంక్ కరప్ట్. నేను చెప్తున్నా, మా అమ్మ కృష్ణ గారు ఉన్నారు కాబట్టి. నానక్రామ్ కూడా ఇల్లు కట్టినప్పుడు ఆమె ఎందుకు చెప్తానంటే, క్లైమాక్స్ అది మీరు సినిమాలో చూడండి, సేమ్ సీన్ జరిగిందండి. ఓ, ఆమె నానక్రామ్ కూడా ఇల్లు కొత్త కట్టి ఎందుకు ఎమోషనలీ, ఈ వయసులో నన్ను ఇక్కడ పెట్టి నువ్వు చూసుకోవాల్సింది, నిన్ను ఇక్కడ పెట్టి నేను చూసుకుంటాను అండి. అది మర్చిపోలేదు. నిన్నే గృహప్రవేశం చేశాను ఇల్లు, నా సొంత డబ్బుతో నేను కట్టుకుని ఆ ఫోటో పెద్దగా పెట్టుకున్నాను. త్వరలో అందరినీ పిలిచి మంచి లంచ్ డిన్నర్ ఇస్తున్నాను నేను. నేను ఆల్రెడీ శేఖర్ కూడా చెప్పాను, ఐ వాంట్ ఇన్వైట్ ఎవ్రీబడి బికాస్ ఆఫ్ దిస్ 50 ఇయర్స్ కంప్లీషన్ అని. అంటే ఎందుకు చెప్తానంటే, ఆ సీను మదర్ దగ్గర నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో ఇవన్నీ జరిగేదండి అందరికీ. అండ్ ఒకటే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, రాముజీరావు గురించి మెన్షన్ చేశారు కాబట్టి, ఉషా కిరణ్లో నుండి రాముజీరావు గారు పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ చేశారండి. అవును, మయూరి మనకు కొన్ని గుర్తు, మయూరి ఒక కుంటి ఆమెతో, ఇవన్నీ కూడా ఒక పేపర్లో వచ్చిన కటింగ్ తీసుకుని చేశారు. అదే మనసు మమత ఉంది, మౌన పోరాటం, మనసు మమత, మనసు మమత. ఒక ఇంకొకటి బిడ్డని